ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో దేవీ నవరాత్రుల సందర్భంగా బతుకమ్మ ఉత్సవాల కార్యక్రమంలో వందలాదిగా పాల్గొన్న భక్తులు ఉరవల్లు తొక్కుతున్న ఎర్రకాల్వ జలాశయం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కొండవారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్రకాల్వ జలాశయానికి భారీగా చేరుకున్న వరద. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 83.50 మీటర్లు కాగా ప్రస్తుతం 82.51 మీటర్లు చేరుకుంది నీటిమట్టం. గంట గంటకు కురుస్తున్న భారీ వర్షాలకు ఇన్ఫో పెరగడంతో 3 గేట్ల ద్వారా 2700 క్యూసెక్ల నీటిని విడుదల చేసిన అధికారులు రాత్రికి కూడా వర్షం ఇదే రీతిలో కురిస్తే కరాటం జలాశయం నుండి 10,000 క్యూసెక్ల వరకు నీటిని విడుదల చేసే అవకాశం. అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన సమయం వచ్చింది. మరోపక్క ప్రాజెక్టు దగ్గర పర్యాటకులకు కంట్రోల్ చేయడానికి పోలీసులను ఏర్పాటు చేయవలసి ఉంది. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం రాజవరం మధ్యలో స్తంభించిన రాకపోకలు దిగువ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ సమాచారం ఎప్పటికప్పుడు అధికారులు అందించవలసి ఉంది. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వి సత్యబాబు సిబ్బందితో కలిసి మోతుగూడెం పోలీస్ స్టేషన్ ఎదురుగా గల పోలీస్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా డొంకరాయి వైపు నుండి వస్తున్న మహీంద్రా ఎక్స్యువి HM02DW8368 నెంబర్ గల కారును ఆపి తనిఖీ చేయగా బురదకోట నుండి మహారాష్ట్ర స్టేట్ కు అక్రమంగా తరలిస్తున్న 25 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది. 4 ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. 25 కేజీల గంజాయి విలువ సుమారు 70,000 ఉంటుందని అంచనా వేశారు. మహీంద్రా ఎక్స్యూవి కారు సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ తనిఖీలో ఏఎస్ఐ సువర్ణ బాబు, కానిస్టేబుల్ రవిచంద్ర, సతీబాబు, రాజేశ్వరరావు, కానిస్టేబుల్ సన్యాసిరావు, మురళి మరియు ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమరాయంపేట పాలెం గోర్నేడ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు. ఈ సమావేశాలకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాయకులు కార్యకర్తలతో మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేసి రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. గ్రామాల్లో ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలు ప్రజలకు వివరించాలని తెలియజేశారు. సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని, ఓటుతో ఆధార్ లింకు చేసుకుని కొత్త ఓట్లు జాయిన్ చేయాలని అది తెలియజేశారు. నీలం శ్రీను, అడబాల వెంకటేశ్వరరావు, జీను మణిబాబు, పాటం శెట్టి మురళీకృష్ణ, పాలచర్ల సత్యనారాయణ, పొనగంటి బాబ్జీ, పీల వెంకటేశ్వరరావు, ఆళ్ల శివబాబు, ఆళ్ల రవి, కిషోర్, సోమరాయంపేట పాలెం గోనెడ గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. మీ అందరికీ కూడా నాయకుడిగా నా మీద ముందు నమ్మకం ఉండాలి. నేను అన్నటువంటి మాటనే చేయగలుగుతానన్నటువంటి నమ్మకం మీలో ఉన్నప్పుడు మీరు నాకంటా కూడా గట్టిగా ప్రజలకు చెప్పగలుగుతారు, ఓ నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించగలుగుతారు. ఆ రకంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుని ముందుకు వెళ్ళడం కోసమే ప్రధానంగా ఇవాళ ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాకుండా కోనేడ గ్రామంలో పార్టీని ఏ రకంగా మనం బలోపేతం చేసుకోవాలి, ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఇక్కడ వాస్తవాన్ని మనం మాట్లాడుకోవాలి, మనం బేరీ చేసుకోవాలి. ఇక్కడ
మనం నిన్నటి దాకా ఉన్న పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితుల నుంచి వాటిని అధిగమించి ఏలూరు జిల్లా టీ నరసాపురంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా టీ నరసాపురం సొసైటీ పెట్రోల్ బంక్ దగ్గర ఏళ్లలోకి చేరిన వర్షపు టీ నరసాపురం మండలం ఎర్రచెరువు కాలనీలో చంటిపిల్లలు సైతం చెట్ల కొమ్మలు పట్టుకునే ప్రాణాలు కాపాడుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత 2 రోజులకు కురిసిన భారీ వర్షాల వల్ల రాకపోకలు బంద్ కాగా జనజీవనం సైతం స్తంభించిపోయేలా ఉంది. అధికారులు స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీని ఢీకొని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎవరైతే విజయం సాధిస్తారో వారికే సీటు ఖరారు చేస్తున్నట్లు ఇటీవలే తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. మిగతా నాయకులకు సీటు దక్కాలంటే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు స్వయగృహంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వరపుల రాజా సమావేశమయ్యారు. ముఖాముఖిగా జరిగిన సమావేశంలో ప్రత్తిపాడు నియోజకవర్గ పరిస్థితి సమస్యలపై రాజా చంద్రబాబు వద్ద ప్రసంగించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు గురించి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన రీలే నిరాహార దీక్షల గురించి పార్టీ పరిస్థితి గురించి తెలియజేశారు. అదేవిధంగా పలు గ్రామాల్లో అధికార పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరుకున్న నాయకులు కార్యకర్తలు భవిష్యత్తులో భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలతో పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. అతి స్వల్ప మెజారిటీతో పరాజయం పొందిన వరకుల రాజాకు మరోసారి ప్రతిపాడు నియోజకవర్గం తరపున సీటు ఖరారైంది. నియోజకవర్గ ప్రజల్లో భారీ మెజారిటీతో వరపుల రాజా విజయం సాధిస్తున్నారని అలజడి మొదలైంది. ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయానికి భారీ ఎత్తున కసరత్తులు చేపడుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో దోసారపాము సమీపంలో ఈరోజు ఉదయం పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు తాడి చెట్టును ఢీకొంది. రాజవొమ్మంగి నుండి క్రింద గ్రామానికి బస్సు వెళ్తుండగా మార్గ మధ్యలో చోటు చేసుకున్న ప్రమాదం. ఈ సంఘటనలో ప్రయాణికులు అప్పారావు వనిత, బస్సు డ్రైవర్ శివప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108లో రాజవొమ్మంగి పిహెచ్సికి తరలించగా ఆసుపత్రి సిబ్బంది చికిత్స అందజేస్తున్నారు. అమరావతి రైతుల పాదయాత్రను మద్దతుగా అఖిలపక్ష సమావేశం. తూర్పుగోదావరి జిల్లా నీడవోలులో స్థానిక డి కిరాణా మర్చెంట్ అసోసియేషన్ హాల్ నందు అమరావతి రైతులు పాదయాత్రకు మద్దతుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమరావతి రైతుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు శేషారెడ్డి నరేంద్రలు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు బురుగుపల్లి శేషారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి నీడవోలు పట్టణ బీజేపీ, సిపిఎం, సిపిఐ, బీఎస్పీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ నెల 12-13 తేదీల్లో నిడదవోలు మీదుగా సాగనున్న అమరావతి రైతుల మహాపాదయాత్రకు అన్ని పార్టీల మద్దతు తప్పనిసరిగా ఉంటుందని ఆయా పార్టీల ముఖ్య నాయకులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కారింకి వెంకటేశ్వరరావు, బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు బండి సత్యనారాయణ, జనసేన పార్టీ రాష్ట్ర సెక్రటరీ వీరమహిళ ప్రియా సౌజన్య, జనసేన జిల్లా సెక్రటరీ కాకర్ల నాని, జనసేన మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం మరియు అన్ని పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్
కానీ ఏదో అన్న నిజమే రైతులు నష్టపోయిన మాట నిజమే రైతులకు మద్దతు మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ దానికంటే ముందుగా రైతుల కంటే కూడా ఇది మన ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవానికి ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం మనకి ఒక రాజధాని కావాల్సిన విషయం మరి రాజధాని ఈ రాజధాని ఏది అంటే మన చెప్పలేని దౌర్భాగ్య దుర్వస్థలో మనం ఉన్నాం ఇటీవలి మనందరం కూడా పోరాడాలి మూడు రాజధానులు అంటే ఒక రాజధాని అభివృద్ధి చేయలేదు మూడు రాజధానులు అన్నది మూడు ముక్కలాట లాంటిది కాబట్టి మనందరం ఎక్కువ సమయం తీసుకోకూడదు ఈ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సోదరులకు మా కాంగ్రెస్ పార్టీ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఈరోజు అమరావతి ఉద్దేశించి ఒక సంవత్సరం భయపడి ఈ రోజు భయపడి కార్యక్రమాన్ని దిగ్భేదంగా సాగిస్తుంటే కొంతమంది రాజకీయ నేతలు ఈరోజు పొలంలో కూర్చుని గతంలో వారే ఓకే చెప్పి చేత చెప్పి అలా చెప్పి ఈరోజు మహిళల్ని అనేరాని మాటలు అని ఆ సోదరి మనల్ని అది రకాలైనటువంటి ఇబ్బందులు చేస్తున్నారు నిజంగా ఆనాడు గుళ్ళు చెట్లు కొట్టుకుని నాగలు తుండి వెట్టితో తిరిగి రూపరూప కష్ట సర్పంచ్ చౌట సర్పంచ్ ఆస్తుల్ని ప్రభుత్వాన్ని ఆధారపడి చేస్తే ఇవాళ ఈ ప్రభుత్వాలు ఏమన్నాయంటే పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళు రామ ఆర్టిస్టులు దాని జెండా తన కో జెండా ఉంది నువ్వేం చేసావయ్యా వాళ్ళ జెండకు జెండ ఉన్నప్పుడు ఈ మూడు నాలుగు సంవత్సరాలు నువ్వేం చేసావు అది 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి మనం అందరం కూడా అక్కడ చేరుకుని ఆ రోజు స్వాగతించి అక్కడ స్వాగతించిన తర్వాత మనకి తర్వాత గ్రామం కేశవరం వీళ్ళు లోపలకుంటే కానీ పాలకి అది టచ్ చేస్తాం పాలకి తర్వాత ఉండరాజవరం వచ్చి అప్పటికే కాలతీతం ఉంది మనకి హైకోర్టు వారు ఇచ్చిన టైం 6 గంటలే కాబట్టి ఆ టైంకి అక్కడ ఉండరాజవరం క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది ఆ రాత్రి 12వ తేదీ అలాగే 13వ తేదీ ఉదయం 8 గంటలకి మళ్ళీ ఉండరాజవరంలో మన పాదయాత్ర ప్రారంభం అవుతుంది ఉండరాజవరం ఉదయం 8 గంటల కంటే మనం ముందుగానే ఉండాలి ఎవరైనా సరే ఇంచేతండి ఎట్టి పరిస్థితుల్లోనూ మరి సాయంకాలం లోపల మళ్ళీ క్లియర్ అవ్వాలి కాబట్టి టైం టు టైము అది జరిగిపోతూ ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ గమనించాలి 8 గంటలకి ఉదయం ఉండరాజవరం ప్రారంభమై అక్కడి నుంచి మార్త రావడం జరుగుతుంది మార్త తర్వాత దమ్మెన్ను రావడం జరుగుతుంది దమ్మెన్ నుంచి మనకి అక్కడ ఉన్నటువంటి మన మెయిన్ కెనాల్ నర్సపూర్ కెనాల్ కాలగొట్టంట వేలువెన్ రావడం జరుగుతుంది వేలువెన్లో లంచ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారు అక్కడ ఒక అంటే ప్లేస్ కూడా అక్కడ కొంచెం విశాలంగా ఉంది లేదా ఇబ్బంది ఉందని మనం అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వేలువెన్లో అక్కడ లంచ్ తీసుకున్న తర్వాత మళ్ళీ 2:30 ఆ ప్రాంతాల్లో మళ్ళీ బయలుదేరి మనం నడుపల్లి ఏలూరు జిల్లా పోలవరం తూఫాన్ ప్రారంభంతో పోలవరం మండలంలో కురిసిన భారీ వర్షానికి పల్లపు ప్రాంతాలు నీటమురిగాయి. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి పోలవరంలో బాపూజీ కాలనీ, బీసీ కాలనీ, కొత్తపేట, బెస్తవీధులు పలు పల్లపు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్డుపై ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కురిసిన భారీ వర్షానికి డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామంలోని పలు చోట్ల ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ హాస్పిటల్, పాఠశాలలు వెళ్లే రోడ్డు మార్గం జలమయమైంది. హాస్పిటల్ పక్కన గ్రావెల్ గుట్టలు వేయడంతో వర్షపు నీరు వెళ్లే మార్గం లేక చుట్టుపక్కల ఉన్న ఇళ్లు నీటమురిగాయి. రోడ్డు పక్కన ఉన్న గ్రావెల్ గుట్టలను తొలగించి వర్షపు నీరు వెళ్లే మార్గాలను ఏర్పాటు చేయాలని అధికారులను స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజనపురంలో రెండు చోట్ల దొంగతనాలకు పాల్పడిన ఐదుగురు దొంగలను కొయ్యలగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 2-3 తేదీల్లో అర్ధరాత్రి సమయంలో రామానుజపురం గ్రామానికి చెందిన హడప గంగరాజు పొలంలో ఉన్న బ్యానర్ వద్ద ఉన్న వ్యవసాయ పనిముట్లు మరియు అదే గ్రామానికి చెందిన మల్లబద్దల వెంకటేశ్వరరావుకు చెందిన షెడ్లో ఉంచిన 10 టేకు దొంగలను దొంగతనం చేసిన కేసులో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొయ్యలగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు జంగారెడ్డిగూడెం ఏపీ 37TE9865 నెంబర్ ఆటోలో చోరీ చేసిన సొత్తు అమ్మడానికి వెళ్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 196 ఫైర్ వాల్స్, 6 ట్రాక్టర్ ట్రక్, యాంగ్లర్లు, 4 బ్యారన్ తలుపులు, 2 మోటార్లు, 1 నాగలి ఎర్ని, 10 టేకు దుంగలను మరియు నిందితులు నేరం చేయడానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిల నుండి రికవరీ చేసిన సొత్తు 330,000 ఆటో విలువ 120,000 మొత్తం 450,000 ఉంటుందని కొయ్యలగూడెం ఎస్ఐ విష్ణువర్ధన్ తెలియజేశారు. ఫిర్యాదు అరప గంగరాజు మల్లాబొత్తుల వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళ యొక్క పొలంలోని షెడ్లోని 10 టేకు దొంగలు, ఫైర్ వాల్స్ 196, తలుపులు, యాంగిల్స్, మోటార్స్, నాగలి ఎర్చి పోయిన రిపోర్ట్ ఇవ్వగా అంతటా కేసు నమోదు చేసి కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు కరాట బై స్టేషన్ దగ్గర నేను మరియు నా సిబ్బంది మరియు మధ్యవర్తి సంవత్సరంలో వెహికల్ చెక్ చేస్తుండగా ఐదుగురు అనుమానస్పదంగా ఒక ఆటోలో ఈ యొక్క పోయిన వస్తువుల్ని జంగడంలో అమ్ముతున్నాను తీసుకెళ్ళగా అంతటా వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు ఆ వస్తువు స్వాధీనపరుచుకొని కోర్టుకు రిమాండ్ పంపుతుంది. దీని యొక్క విలువ సుమారుగా 3 లక్షల రూపాయలు. ఈ యొక్క విలువ సుమారుగా 3 లక్షల రూపాయలు.